దాని మీద మూడు బిల్లులు రద్దు అదే విధంగా సిఆర్డీఏ సంబంధించిన దాని మీద ఆగస్టు 28 వరకు కోర్టు పొడిగింపించింది స్టే కంటిన్యూ ఇది ఓన్లీ అంతం కాదు ఇది ఆరంభం ఇది డెఫినెట్ గా కేసులో పసలేదు నస తప్ప అందులో సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇంకొకటి చాలా ఆశ్చర్యకరమైనది ఏంటంటే ఓ పక్క మా రాష్ట్ర ప్రభుత్వం ఏమంది మా దగ్గర దమ్ముడి లేదు అభివృద్ధికి దమ్ముడి లేదు ఎన్ని లక్షల కోట్లు అడిగారు 9 లక్షల బాటా రేట్ మళ్ళీ అక్కడ నిన్న 9996 కేసుల్లాగా ఇక్కడ బాటా లెక్క ఉంది 9.9 లక్షల కోట్లు అడిగారు భారతదేశం బడ్జెట్ ఎంతో తెలుసా మన రివైజ్డ్ భారతదేశం బడ్జెట్ ఎంతో తెలుసా 24 లక్షల కోట్లని 19 లక్షల కోట్లకి ఈ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కుదించడం జరిగింది మరి సంవత్సరానికి 2 లక్షల కోట్లు ఎక్స్ట్రాగా మనకే ఇవ్వాలని చెప్పి మనం కోరుకుంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తుంది మనమేమో దానకరుణులు బేదవాళ్ళం గాని దానకరుణులు మనకంతా పై నుంచి ఇవ్వాలి అంటే ఇది కేంద్రం మీద మరి 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 నెపం మోపుతారేమో వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నేను చేయలేకపోతానంటారేమో తెలియదు ఇక్కడ ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ విషయం ప్రస్తావించాలి ఏంటంటే ఇల్లులు ఇల్లు మనం గతంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అన్న పేరుతో ఒక మంచి కార్యక్రమాన్ని పెద్ద నరేంద్ర మోడీ గారు తలపెట్టారు కేంద్ర ప్రభుత్వంలో ఏంటంటే చెప్పిందే చేస్తారు అది చాలా స్పష్టం సో ఎన్నో లక్షల గృహాలు ప్రత్యేకంగా వెంకయ్యనాయుడు గారు ఆనాడు మన రాష్ట్ర ప్రభుత్వం మీద చూపిన శ్రద్ధతో శాంక్షన్ చేస్తే ఆ కాంట్రాక్టర్స్కి సుమారు 3500 రూపాయల పెండింగ్ బిల్స్ ఈ రోజుకి ఉన్నాయి కాంట్రాక్టర్కి పెండింగ్ బిల్స్ అంటే కాంట్రాక్టర్కి దగ్గర అంత డబ్బులు ఉండవు కదా కాంట్రాక్టర్ ఏం చేస్తాడు కొంతమంది దగ్గర ఇసుక తీసుకుంటాడు కొంతమంది దగ్గర సిమెంట్ తీసుకుంటాడు సిమెంట్ కొంత అరువు ఉంటుంది లేదంటే డీలర్ అరువేస్తాడు ఇటుకలు ఎవరి దగ్గర తీసుకుంటాడు లేబర్ మేస్త్రి లేబర్ని తీసుకొస్తాడు మరి 3500 కోట్ల రూపాయల బిల్స్ ఇల్లులు కంప్లీట్ అయ్యి సరే అయ్యి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయట్లేదు మళ్ళీ అదొక ఫియాస్కో ఎలాగ బతుకుతాడు కాంట్రాక్టర్ ఏం చేస్తాడు అల్టిమేట్గా డౌన్ బిలో ఎక్కడికి పెరక్లేట్ అవుతుంది ఇది భవన నిర్మాణ కార్మికులు ఎంతోమంది అరకొర జీతాలు ఇప్పుడా పనిలేదు ఇసుక అవనివ్వండి కరోనా అవనివ్వండి గతంలో చేసిన దానికి కూడా ఇంకా పేమెంట్లు రాలేదు నాకు ఒక కాంట్రాక్టర్ పేరు చెప్తే బాగోదు ఆయనకి సుమారు ఒక 50 కోట్లు బాకీ ఉంది ఆయనకి చాలామంది కరోనా పేషెంట్లు అయ్యా మాకు ఇవ్వాల్సిన 5 లక్షల రూపాయలు ఇదిగో డెత్ బెడ్ మీద ఉన్నాను ఇదిగో నా భార్య డెత్ బెడ్ మీద ఉంది మాకు ప్రభుత్వం దగ్గర నుంచి ఏమీ రావట్లేదు ఇంజెక్షన్ కొనుక్కోవాలంటే డబ్బులు లేవు మీరు ఇవ్వండి అని చెప్పి అడిగారు ఏం చేస్తాడు బాబు ఇతను A+ కేటగిరీ అకౌంటు D కేటగిరీకి వచ్చింది రేపో మాపో డిఫాల్టర్ అని చెప్పి పేపర్లో వేస్తారు డబ్బులు ఎవరు కానీ మింగమెతుకు లేదు మీసాలకు సంపంగ నూనె 30 లక్షల ఇల్లులు ఇస్తాం 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి 30 లక్షల ఇల్లు కట్టేస్తాం అక్కడ జరిగింది ఏంటి 1.5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ జమేసింది 1.5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం జమేస్తే మరి ఆ డబ్బు ఏమైందో సరే మరి గతంలో మరి పసుపు కుంకుమ ఉన్నారు ఇప్పుడు రకరకాల పేర్లతో రకరకాల టైటిల్స్తో ఒక 20 స్కీములతో అల్టిమేట్గా ఆ డబ్బు అంతా కూడా ఇప్పుడు ఆగస్టు 15 వచ్చింది నిన్న మొన్న సోషల్ మీడియాలో ఈ ప్రెసిడెంట్ మెడల్ రాని వాళ్ళందరూ ప్రెసిడెంట్ మెడల్లో ఏదో ఒక బ్రాండీ వచ్చిందో విస్కీ వచ్చిందో అది కొనుక్కోమంటున్నారు అలా రకరకాల బ్రాండ్లు ఆగస్టు 15 వచ్చిందని ఒక ప్రెసిడెంట్ మెడల్ ఇలాంటి బ్రాండ్లు ఇలా పెంచిన ధరలతో మళ్ళీ ఆ డబ్బంతా కూడా సరే రాష్ట్ర ప్రభుత్వానికే వస్తుంది కానీ మనం ఏంటి ఆ పర్టికులర్ ఆ స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బు కూడా ఆ కాంట్రాక్టర్కి చెల్లించకుండా అల్టిమేట్గా ఆ డౌన్ బిలో ఇదే కార్మికులు సఫర్ అవుతున్నారు వాళ్ళ సఫరింగ్స్ చూసైనా సరే మనం ఆ ఉన్న బడ్జెట్ని దేనికి ఇంపార్టెంట్ పేమెంటు దేనికి ఇవ్వాలి అల్టిమేట్గా సఫర్ అయ్యేది ఎవరు మనం ఏదో ఆ కాంట్రాక్టర్ సఫర్ అవుతాడు ఆ కాంట్రాక్టర్ది ఒక ప్రత్యేకమైన కులం
ఆయన మన కులం కాదు అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారేమో అని కొద్దిమంది అనుకుంటే అనుకోవచ్చు. ఇది మీదాక రాలేదు కూడా. కొద్దిమంది అనుకుని అనుకుని ఉండొచ్చు. కానీ సఫర్ అయ్యేది ఆ కాంట్రాక్టర్ కాదు. ఓకే, ఆ కాంట్రాక్టర్ డెఫినెట్గా అకౌంట్ ఎన్పిఏ అవుతుంది. నాకు తమిళనాడులో నేను ప్రభుత్వం మీద పోరాడితే నాకు వచ్చిన పరిస్థితి ఈ కాంట్రాక్టర్లు కూడా రావచ్చు. కానీ అది మంచి పద్ధతి కాదు. మనం ఈరోజు సంవత్సరం క్రితం పనిచేసిన వ్యక్తికి వ్యక్తులకి సంస్థలకి అందులో ఎల్ఎన్టీ ఉంది, షాపూర్జీ పల్లోంజీ ఉంది, అటువంటి సంస్థలకి ఆ పేమెంట్లు ఇవ్వకపోతే రేపు మళ్ళీ ఇల్లులు కట్టాలంటే వచ్చేదేవుడు. రేపు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనం ఫండ్స్ అడుగుతున్నాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మీరు ఇళ్ల స్థలాలు ఇచ్చిన దానికి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు అడుగుతున్నాం. అరే, గతంలో ఇచ్చిన రేపో మాపో ఈ కాంట్రాక్టర్లు అందరూ నిరాహార దీక్ష ఇంకోటో ఢిల్లీలో చేస్తారు. అయ్యా, గతంలో మీరు ఇచ్చిన డబ్బులే మాకు చేరలేదని. మరి దీనివల్ల ఎవరు సఫర్ అయ్యేది? సరే, మూడు సార్లు వాయిదా పడింది, ఇంకో రెండు సార్లు వాయిదా పడినా రేపో మాపో ఇస్తారు కదా ఇళ్ల స్థలాలు. ఇచ్చిన తర్వాత కట్టుకోవాలంటే ఎక్కడి నుంచి? ఇప్పుడే మనం హలో లక్ష్మణ అని అంటున్నాం కదా, సొమ్ములు లేక. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సింది రావాలి కదా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద. ఆ ఇచ్చిన డబ్బుల్ని గతంలో ఏ కాంట్రాక్టర్లకి బిల్స్ ఇవ్వట్లేదు అని చెప్పి అంటే ఎన్ని ఇబ్బందులు వస్తాయి? ఈ ఇబ్బందులన్నింటిలోని మనం దృష్టిలో పెట్టుకుని వీ మస్ట్ హ్యావ్ ఏ పర్ఫెక్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్. అది లేకుండా మన వాగ్దానాలు కోటలు దాటిపోయి మన చేతలు అలాగే ఉండిపోయి ఈ పరిస్థితుల్లో మళ్ళీ మనం ఒక రాజధాని ఒకటే ఈ ఐడియా అమరావతి నుంచి విశాఖపట్నం తరలించాలని, కానీ దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి మూడు రాజధానులని ఒక రాజధాని కట్టడానికి డబ్బులు లేవని చెప్పి అదే హైకోర్టు అఫిడవిట్లో మనం రాసి అధికార వికేంద్రీకరణగా మూడు రాజధానులు నిర్మిస్తామని చెప్పి మనం మాట్లాడటం ఎంతవరకు సబబ్ సార్? మీరే ఆలోచించండి. ఒకటి కడతానికి డబ్బులు లేవా? మూడు కడతామని చెప్తామా? అభివృద్ధి చేస్తూ ఉంటామా? ఎలా అభివృద్ధి చేస్తాం? సో దయచేసి ఇవన్నీ కూడా మనం పునరాలోచించుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత అమౌంట్ మనకు వస్తుంది, ఎంత అమౌంట్ మనకు ఇవ్వగల సామర్థ్యం వారికి ఉంది, నిజంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఎప్పటికవుతుంది, అయితే ఎప్పటికవుతుంది అనేదాన్ని మనం ఒక స్పష్టమైన క్లారిటీతో ఉండాలి.